జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం. ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు? తప్పుడు మాటలు కాదా ఇవి అంటున్నా? అంటే మీ దగ్గర ఉంటేనేమో గంగానదిలో స్నానం చేసినట్ట, పాతికేళ్లు మీ దగ్గర అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది? ఆ టైం ఎవరు? ఆయన ఏ పార్టీలో ఉన్నారు? మీరేమన్నా పోని ఆయనకి టికెట్ లేకుండా ఆపారా? 96లో జరిగింది కదా, 99లో ఏమైనా టికెట్ ఆపారా? పోని ఎప్పుడన్నా ఆపారా? 2014లో టికెట్ ఆపారా? అప్పటికి ఆయన ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా, తోట త్రిమూర్తులు గారు. అంటే మీ దగ్గరున్నంతసేపు గంగానదిలో స్నానం చేసి పునీతుడైపోయినట్టుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం వెంటనే అదేదో జగన్మోహన్ రెడ్డి గారే పక్క నుండి ఆ చర్య చేయించినట్టుగా ఇవాళ ఈ బొంకు మాటలు మాట్లాడుతున్నారు. ఈ బొంకు మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా అంటే ఇంత చండాలంగా ఇంత అసహ్యంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా? ఆయన మాట్లాడతాడు, ఎంత ప్రతి మాట ఎంత పచ్చాబద్ధం అంటే, నేనంట నీతులు నానేనంట, ఆయన్ని బూతులు తీడతాకే నాకు మంత్రి పదవి ఇచ్చారంట, ఆయన్నేను పవన్ కళ్యాణ్ గారిని. నేను చంద్రబాబు నాయుడు గారికి బొంకు మాటల నాయుడు గారికి సవాల్ విసురుతున్నాను. ఏ రోజన్నా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మిమ్మల్ని బూతులు తిట్టానా ఎప్పుడన్నా? నేను మిమ్మల్ని మీ ఇద్దరిని ఎప్పుడన్నా బూతులు తిట్టానా? అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చిగా మాట్లాడతారు. మీరు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసేవాడిగా, ఆ పార్టీ శాసనసభ్యుడిగా, తన సహచర మంత్రిగా మీకు కౌంటర్ చేయకూడదు. మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు.